హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చతుర్భుజాలు వైశల్యాలుకి సంబంధించి చతుర్భుజం యొక్క వైశల్యము మరియు సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యము రాంబస్ యొక్క వైశల్యము ఈ మూడింటి యొక్క వైశల్యాల కోసం దానిపై ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం చూద్దాం అయితే ఇప్పుడు దీంట్లో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒక చతుర్భుజం తీసుకున్నట్లయితే ఏబిసిడి అనేటువంటి ఒక చతుర్భుజాన్ని తీసుకున్నాను ఈ చతుర్భుజం యొక్క వైశల్యానికి ఫార్ములా ఏటి అనేది మొదటి చూద్దాం సాధారణంగా ఒక చతుర్భుజం తీసుకున్నప్పుడు ఈ చతుర్భుజం యొక్క ఒక కర్ణం తీసుకుంటాం అనమాట ఏదో ఒకటి ఏసీ కానీ బీడీ కానీ ఈ కర్ణం తీసుకుని ఈ కర్ణం పైకి మిగిలినటువంటి రెండు శీర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ శీర్షాల నుంచి లంబాలు గీస్తాం అంటే బీడీ అనేటువంటి ఈ కర్ణం పైకి ఏ నుంచి ఒక లంబము సి నుంచి వేరొక లంబము గీసాం అనమాట ఎలా గీసినట్లయితే ఇక్కడ రెండు లంబాలు ఉన్నాయి ఈ రెండు లంబాల యొక్క ఎత్తులు ఇదేమో హెచ్ వన్ ఇదేమో హెచ్ టూ కర్ణం యొక్క పొడవు డి అయినట్లయితే ఈ చతుర్భుజం యొక్క వైశల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ మనకి ఇచ్చినటువంటివి రెండు జత జత అనమాట ఇక్కడ అంటే లంబాల యొక్క జత కర్ణంపై గీసినటువంటి లంబాల యొక్క జత ఏదైతే ఉన్నదో వాటి మొత్తం అనమాట అంటే హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇంటూ మిగిలినటువంటిది ఇంకోటి ఏమున్నదంటే కర్ణం అనమాట డి ఇది నెక్స్ట్ సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యని ఏ విధంగా కనుగొనాలి దాని యొక్క ఫార్ములా ఏటీ అనేది చూద్దాం సమలంబ చతుర్భుజము అంటే ఏంటంటే ఒక చతుర్భుజంలోని ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్లయితే అటువంటి చతుర్భుజాన్ని మనం ఏమంటామంటే సమలంబ చతుర్భుజము అని చెప్పేసి అంటాం అనమాట ఇక్కడ ఏబిసిడి అనేటువంటి ఈ చతుర్భుజాన్ని తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఏబి అనేది డిసికి సమాంతరంగా ఉంటుంది అలా ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే అంటే సమలంబ చతుర్భుజం అంటాం అయితే దీని యొక్క వైశల్యాన్ని అనుకునేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే వీడు వీటిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సమాంతరంగా ఉన్నటువంటి భుజాల యొక్క పొడవులు ఇస్తాడు దీని యొక్క పొడవు ఏ మరియు దీని యొక్క పొడవు బి అనుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య దూరం కూడా ఇస్తాడు దీన్ని మనం హెచ్ అనుకున్నట్లయితే అప్పుడు ఈ సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యం ఏ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఆఫ్ ఇంటూ ఒకేలా ఉన్నటువంటి జత ఏదైతే ఉందో అంటే ఈ సమాంతర భుజాలు అన్నమాట ఈ సమాంత్ర భుజాల యొక్క పొడవులు మొత్తం ఏ ప్లస్ బి ఇంటూ మనకి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం అనమాట హెచ్ ఎలా ఏబిసిడి అనేటువంటి ఒక సమచతుర్భుజాన్ని తీసుకున్నాం దీన్నే మనం ఏమంటామంటే రాంబస్ అని కూడా అంటాం అనమాట అయితే రాంబస్ యొక్క వైశల్యాన్ని కనుగొనడానికి మనకి వీడు ఏమి ఇస్తాడంటే ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు కర్ణాల యొక్క పొడవులు ఇస్తాడు అంటే ఏసీ అనేది ఒక కర్ణం అవుతుంది నెక్స్ట్ బీడీ అనేది ఒక కర్ణం అవుతుంది కర్ణాలు రెండు కూడా ఏమవుతాయి అంటే లంబ సమదీకరణ చేసుకుంటాయి అనమాట అంటే రెండు ఇక్కడ తొంభై డిగ్రీలు కోణం ఉంటుంది అనమాట అయితే ఏసీ అనే కర్ణం యొక్క పొడవు డి వన్ మరియు బీడీ అనేటువంటి కర్ణం యొక్క పొడవు డి టూ అయినట్లయితే ఈ సమచతుర్భుజము లేదా రాంబాస్ యొక్క వైశల్యం ఏ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది అనమాట డి వన్ ఇంటూ డి టూ అవుతుంది ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది అదే శత్రుశ్రవంలో తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా సమానం అవుతాయి కాబట్టి అప్పుడు శత్రుశ్రవం యొక్క వైశల్యం ఏమవుతుందంటే డి స్కేర్ బై టూ అవుతుంది అనమాట శత్రుశ్రం యొక్క వైశల్యము డి స్కేర్ బై టూ అవుతుంది చూసామన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒకసారి మూడింటి యొక్క సూత్రాలు చూసినట్లయితే చతుర్భుజం యొక్క వైశల్యం కనుగొనేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ ఇడు ఏమిస్తాడంటే ఒక కర్ణం ఇస్తాడు ఆ కర్ణంపై గీసినటువంటి లంబాలు ఇస్తాడనమాట కర్ణంపై గీసినటువంటి లంబాల యొక్క మొత్తము హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇంటూ కర్ణం యొక్క పొడవు డి అనమాట ఇది చతుర్భుజం యొక్క వైశల్యం అవుతుంది ఇక రెండవది ఏంటంటే సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యం సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యము వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే సమలంబ చతుర్భుజం అంటే ఏంటంటే రెండు ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయనమాట కాబట్టి ఆ సమాంతర భుజాల యొక్క పొడవలు ఇస్తాడు కాబట్టి ఆఫ్ ఇంటూ ఆ సమాంతర భుజాల యొక్క పొడవలు మొత్తం అనమాట అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఈ రెండాటిల మధ్య ఉన్నటువంటి దూరం అనమాట దాన్ని హెచ్ అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి హెచ్ అనమాట ఇక మూడోది రాంభాస్ యొక్క వైశల్యానికి సూత్రం రాంభాసి యొక్క వైశల్యం యొక్క సూత్రంలో మనకి ఏమవుతుందంటే కర్ణాలు ఇస్తాడు రెండుని ఆ కర్ణాలు అనేవి లంబసమధీకరణం చేసుకుంటాయి కాబట్టి కర్ణాల యొక్క పడవలో ఒక దాని యొక్క పడవ డి వన్ ఇంకో దాని యొక్క పడవ డి టూ అనేట్లయితే దాని యొక్క వైశల్యం ఏమవుతుందంటే ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది అనమాట ఆఫ్ ఇంటూ డి వన్ ప్రాబ్లం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఒకసారి దాన్ని మీరు చదవండి సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా తొమ్మిది సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు వాటి మధ్య లంబదూరము ఆరు సెంటీమీటర్లు అయినా సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి ఇవి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక సమలంబ చతుర్భుజం యొక్క భుజాల యొక్క పొడవులు సమాంతర భుజాల యొక్క పొడవులు ఏమవుతున్నాయంటే మనం ఏ బీలు అనుకుంటున్నాం ఏ ఈక్వల్స్ టు తొమ్మిది సెంటీమీటర్లు ఇంకోటి ఏమో బీఈ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే సెవెన్ సెంటీమీటర్స్ ఈ రెండేటి మధ్య ఉన్నటువంటి మధ్య లంబ దూరం ఏదైతే ఉందో ఆ ఎంత ఎంతంటే మనం హెచ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం ఎంతని నిచ్చడు ఆరు సెంటీమీటర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కనుగొమ్మంటున్నాడు మనం సూత్రం ఏం వాడవలసిన అవసరం లేకుండానే చెప్పుకున్న ముందు ఆఫ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ ఇక్కడ ఒకేలా ఉన్నవి ఏమిటి అంటే సమాంతర భుజాలు అన్నమాట ఏమవుతుంది తొమ్మిది ప్లస్ ఏడు తొమ్మిది ప్లస్ ఏడు ఇంటూ వేరేగా ఉన్నది ఏంటి హెచ్ అనమాట అంటే సిక్స్ సో ఇది ఇందులో త్రీ టైమ్స్ పోయింది తొమ్మిదిని ఏడుని పదహారు ఇంటూ మూడు పదహారు మూళ్ళు నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు అవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒకసారి దాన్ని చదవండి సమలంబ చతుర్భుజ వైశల్యం నాలుగు వందల ఎనభై చదరపు సెంటీమీటర్లు సమాంతర భుజాల్లో ఒక భుజం కొలత ఇరవై నాలుగు సెంటీమీటర్లు మరియు వాటి మధ్య లంబదూరము ఎనిమిది సెంటీమీటర్లు అయినా రెండో సమాంతర భుజము కొలత ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకి ఏంటంటే ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చేశాడు నాలుగు వందల ఎనభై చదరపు సెంటీమీటర్లు నెక్స్ట్ దీంట్లో ఒక సమాంతర భుజం ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే ఏ ఇచ్చాడు ఎంతంటే ఇరవై నాలుగు సెంటీమీటర్లు అన్నమాట అయితే వాటి మధ్య ఉన్నటువంటి లంబదూరం హెచ్ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు రెండో సమాంతర భుజం కనుగొమ్మన్నాడు కాబట్టి రెండో సమాంతర భుజాన్ని మనం ఏమనుకుంటున్నామంటే బి అనుకుంటున్నాం అన్నమాట ఇలా అనుకున్నట్లయితే ఏ ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చాడంటే నాలుగు వందల ఎనభై ఇచ్చాడు మరి ఏ అంటే ఏంటి హాఫ్ ఇంటూ సమాంతర భుజాల యొక్క మొత్తం అంటే ఈ రెండు యొక్క మొత్తం అనమాట అంటే ఇరవై నాలుగు ప్లస్ బి ఇంటూ ఎంత అంటే హెచ్ అనమాట హెచ్ అంటే ఎంత ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండు దీంట్లో ఫోర్ టైమ్స్ పోయింది ఈ ఫోర్ అనేది దీంట్లో ట్వెల్వ్ టైమ్స్ పోతుంది అంటే వన్ ట్వంటీ అనమాట అంటే ఇరవై నాలుగు ప్లస్ బి ఈక్వల్స్ టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మరి బిఈ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ప్లస్ అయింది కాబట్టి అటు సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది కాబట్టి వన్ ట్వంటీ మైనస్ ట్వంటీ ఫోర్ అంటే ఎంతవుతుందంటే నైంటీ సిక్స్ సెంటీమీటర్ అవుతుంది అనమాట ఇంకొక సమాంతర భుజం నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది ఒకసారి దాన్ని చదవండి సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి నాలుగు ఇస్టు ఒకటి వాటి మధ్య దూరము పది సెంటీమీటర్లు సమలంబ చతుర్భుజ వైశల్యము ఐదు వందల చదరపు సెంటీమీటర్లు అయిన సమాంతర భుజాల కొలతలు అని చెప్పేసి ఇవిడ చతుర్భుజంలో ఉన్నటువంటి సమాంతర భుజాల యొక్క నిష్పత్తులు ఫోర్ ఈస్టు వన్ అనమాట నాలుగు ఈస్టు ఒకటి వాటి మధ్య ఉన్నటువంటి దూరం డి అనేది ఎంతంటే టెన్ సెంటీమీటర్ అనమాట టెన్ సెంటీమీటర్ ఇంకా వీడు ఏమి ఇచ్చాడంటే దాని యొక్క వైశల్యం ఇచ్చాడు సమలాంబ చతుర్భుజం యొక్క వైశల్యం ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే ఫైవ్ హండ్రెడ్ చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు అనమాట అలా అయినట్లయితే సమాంతర భుజాల యొక్క కొలతలు ఏటి అని చెప్పేసి అడుగుతున్నాడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దీన్ని భుజాల యొక్క నిష్పత్తి ఫోర్ ఈస్టు వన్ కాబట్టి ఫస్ట్ దాన్ని ఏమో ఫోర్ ఎక్స్ని రెండో దాన్ని ఏమో ఒకటి ఎక్స్ అనుకోవాలన్నమాట అనుకుని అప్పుడు దీని యొక్క వైశల్యం కట్టి దీనికి సమానం చేయాలి చేసినట్లయితే దాని నుంచి మనకి ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది ఎక్స్ యొక్క వాల్యూ నుంచి ఆటోమేటిక్గా ఈ సమాంతర భుజాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ని అనమాట ఫస్ట్ ఏ చూసినట్లయితే సమలంబ చతుర్భుజం యొక్క వైశల్యం ఆఫ్ ఇంటూ సమాంతర భుజాల యొక్క పొడవలు ఎంత అంటే ఈ రెండు కూడా కలపాలన్నమాట కలిపినట్లయితే ఏమవుతుందంటే నాలుగు ఎక్స్ ప్లస్ ఒకటి ఎక్స్ అంటే ఐదు ఎక్స్ ఇంటూ వాటి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత టెన్ ఈక్వల్స్ టు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు మనం జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసినట్లయితే ఇది ఇందులో ఫైవ్ టైమ్స్ పోయింది ఈ ఫైవ్ దీంట్లో హండ్రెడ్ టైమ్స్ పోద్ది ఈ ఫైవ్ దీంట్లో ట్వంటీ టైమ్స్ పోయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ట్వంటీ అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ భుజాల యొక్క పొడవలు కావాలి ఈ భుజాల యొక్క పొడవులు కట్టేటప్పుడు మొదటిది ఎంత అంటే నాలుగు భాగాలు అనమాట కాబట్టి ఒక భాగం అంటే ఇరవై నాలుగు భాగాలు అంటే ఎంత అవుతుందంటే ఎనభై అవుతుంది నాలుగు ఇరవై ఎనభై ఇక్కడ ఒక భాగం ఒక భాగం అంటే ఎంత ఒక ఇరవై ఇరవై కాబట్టి ఎనభై సెంటీమీటర్లు మరియు ఇరవై సెంటీమీటర్లు అనేవి ఆ సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలు అవుతాయి అన్నమాట అయితే ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఇదంతా చేయలేమో అనుకున్నట్లయితే వేరే విధంగా కూడా చేయొచ్చు అనమాట ఎలా అంటే ఈ ఎక్స్లో కట్ట అనుకోము అనుకోకుండా ఇచ్చినటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది కడతామన్నమాట ఏమి ఇచ్చాడు ఇక్కడ వైశల్యం ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ఆటలకి కూడా ఈ మూడు ఆటలను ఉపయోగించి వైశల్యం కట్టేస్తాం అనమాట ఎంత అవుతుంది హాఫ్ ఇంటూ నాలుగు ప్లస్ ఒకటంటే అంటే ఇంటూ పది అనమాట ఇది ఇందులో ఐదు సార్లు పోయింది ఎంత వచ్చింది ఇది ఇరవై ఐదు వచ్చింది కాబట్టి ఐదు ఐదులు ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే రెండు సార్లు ఇక్కడేమో సున్నా అంటే ఇరవై సార్లు పోయింది కాబట్టి ఒక భాగము ఎంత అవుతుంది అంటే ఇరవై అవుతుంది ఇక్కడ నాలుగు భాగాలు కావాలన్నట్లయితే నాలుగు ఇరవైలు ఎనభై అవుతుంది ఒక భాగం కావాలనుకున్నట్లయితే ఒక ఇరవై ఇరవై అవుతుంది ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట మనకి అయితే మీరు అడగచ్చు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో వైశాల్యం ఉన్నప్పుడు రూట్ చేశారు కదా మాస్టర్ ఎందుకు ఎక్కడెందుకు చేస్తలేదంటే మనం రూట్ చేసిన ప్రతిదీ కూడా మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే అలా రూట్ చేస్తాం అనమాట వైశాల్యం భాగించినప్పుడు కానీ ఇక్కడ ఏం చేస్తాం వీటిని కూడా నిష్పత్తి ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిపితే మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఎక్సే వస్తుంది అదే గుణించినట్లయితే స్కేర్ వస్తుంది కాబట్టి అప్పుడు రూట్ చేస్తాం అనమాట అక్కడ అది గమనించారు స్క్రీన్ మీద డిస్ప్లే అయినటువంటి ఆ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే ఏవిసిడి చతుర్భుజంలో కర్ణము ఏసీఈక్వల్ టు పది సెంటీమీటర్లు మరియు ఏసీపై శీర్షములు బీ డీల్ నుంచి గీసిన లంబములు ఐదు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు పొడవలు కలిగి ఉంటే ఏబీసీడీ చతుర్భుజం యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు ఇది చతుర్భుజం యొక్క వైశల్యం అనమాట మరి మనకి ఇక్కడ చతుర్భుజం యొక్క వైశల్యం కనుగొనేటప్పుడు ఏమి ఇస్తాడు కర్ణం యొక్క పొడవు ఇస్తాడు దానిపై గీసినటువంటి రెండు లంబాలు ఇస్తాడు అనమాట కాబట్టి ఫస్ట్ కర్ణం యొక్క పొడవు ఏమి ఇచ్చాడు డీఈ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇస్తాడంటే ఇక్కడ ఇచ్చింది ఎంత అంటే టెన్ సెంటీమీటర్లు దానిపై గీసినటువంటి లంబాలు హెచ్ వన్ కామా హెచ్ టూలు అనేవి ఎంత ఇచ్చాడంటే ఐదు సెంటీమీటర్లు మరియు ఆరు సెంటీమీటర్లు ఇచ్చాడు ఇప్పుడు దీని యొక్క వై వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మనం చెప్పింది ఏంటంటే ఒకేలా ఉన్నవి ఏమున్నాయి అంటే ఇవన్నమాట ఆ కర్ణంపై గీసినటువంటి లంబాలు కాబట్టి హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అంటే రెండు కలపాలి కలిపినట్లయితే మనకి ఏమవుతుందంటే ఐదు ప్లస్ ఆరు లేదా పదకొండు డైరెక్ట్గా అనమాట ఇంటూ డి అనమాట వేరేగా ఉన్నది ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే ఫైవ్ టైమ్స్ పోతుంది ఇది పదకొండు పదకొండు ఐదులు యాభై ఐదు యాభై ఐదు చదరపు సెంటీమీటర్లు అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒకసారి దాన్ని గమనించండి ఒక రాంబాస్ కర్ణాల పొడవులు పది సెంటీమీటర్లు ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు అంటే రాంబాస్ యొక్క కర్ణాల పొడవులు ఎంత ఇచ్చాడంటే డివన్ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు తర్వాత ఇంకొకటి డి టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు అలా అయినట్లయితే ఈ రాంబాసి యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి అడిగాడు కాబట్టి ఏ ఈక్వల్స్ టు మనకేమవుతుందంటే హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అనమాట మరి హాఫ్ ఇంటూ డి వన్ అంటే ఎంత టెన్ ఇంటూ డి టూ అంటే ఎంత ఎయిట్ పాయింట్ టూ సో ఇది ఇందులో ఫోర్ పాయింట్ వన్ టైమ్స్ పోద్ది అనమాట కాబట్టి ఈ గుణించినట్లయితే నలభై ఒకటి చదరపు సెంటీమీటర్లు అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అయింది ఒకసారి దాన్ని చదవండి ఒక సమచతుర్భుజం యొక్క వైశల్యము రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు దాని కర్ణాల్లో ఒకటి ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది ఒక సమచేతుభుజం యొక్క వైశాల్యం ఇచ్చేసాడు ఏ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు అనమాట ఇప్పుడు అందులో దాని యొక్క కర్ణాల్లో ఒక కర్ణం ఇచ్చేసాడు ఒక కర్ణం డి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ వాడిచ్చింది ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అనమాట అలా అయినట్లయితే రెండో కారణం ఎంత అన్నాడు దీని యొక్క వైశల్యానికి సూత్రం ఏంటి ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ ఈక్వల్స్ టు రెండు వందల పదహారు అనమాట కాబట్టి ఆఫ్ ఇంటూ డి వన్ అంటే ఇరవై నాలుగు ఇంటూ డి టూ ఈక్వల్స్ టు రెండు వందల పదహారు ఇది ఇందులో పన్నెండు సార్లు పోతుంది మరి ఈ పన్నెండు అనేది దీంట్లో పోతుందేమో చూద్దాం పన్నెండు ఒకటిలో పన్నెండు పన్నెండు వేసినట్లయితే మనకి ఎంత అవుతుంది అంటే తొమ్మిది తొమ్మిది పక్కన ఆరు అంటే తొంభై ఆరు అనమాట తొంభై ఆరులో పన్నెండు ఎన్నిసార్లు పోదంటే ఎనిమిది సార్లు పోద్ది కాబట్టి డి టూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే పద్దెనిమిది సెంటీమీటర్లు అవుతుందనమాట డి టూ ఈజ్ ఈక్వల్ టు పద్దెనిమిది సెంటీమీటర్లు అనేది మనకి నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒకసారి దాన్ని గమనించండి భుజం ఐదు సెంటీమీటర్లు కర్ణం ఎనిమిది సెంటీమీటర్లు కాగలిగిన రాంబస్ యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది అంటే ఒక యొక్క భుజం ఎంత అంటే ఐదు సెంటీమీటర్లట మరి దీని యొక్క కర్ణం ఎంతంటే ఎనిమిది సెంటీమీటర్లట అలా అయినట్లయితే ఆ యొక్క వైశల్యం ఏంటి అని చెప్పేసి అన్నాడు మనకి సాధారణంగా ఒక రాంభాస యొక్క వైశల్యం కావాలంటే మనకు కావలసినవి ఏంటంటే కర్ణాల యొక్క పొడవలు కావాలి కర్ణాల యొక్క పొడవులు కావాలి మరి ఇక్కడ వాడు కర్ణాల యొక్క పొడవుల్లో ఒక కర్ణం యొక్క పొడవు మాత్రమే ఇవ్వడం జరిగింది రెండవ కర్ణం యొక్క పొడవు అనేది వాడు ఇవ్వలేదు దాని బదులుగా ఏం చేశాడంటే భుజం ఇచ్చాడనమాట దీంట్లో భుజాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి అనమాట ఇది ఫైవ్ అయిందనుకోండి అనుకోండి అన్నీ కూడా ఫైవ్లో అవుతాయి మరి కర్ణం యొక్క పొడవు ఎంత ఇచ్చాడంటే ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు ఇదన్నా తీసుకోవచ్చు ఇదన్నా తీసుకోవచ్చు అనమాట నేను ఇది తీసుకుంటున్నాను ఎనిమిది సెంటీమీటర్లు అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇవి సముద్రీకరణ చేసుకుంటాయి లంప సముదీకరణం చేసుకుంటాయి అనమాట అంటే ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇది సగమో ఇది సగమో అవుతుంది అంటే ఇది నాలుగుని ఇదేమో నాలుగు అవుతుంది అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఈ కర్ణం యొక్క పొడవు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ రాంబస్ యొక్క వైశాల్యం వస్తుంది అనమాట నిన్న మనం చెప్పుకున్నాం ఈ రెండు ఆలకి తేడా కానీ ఒకటి కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా రెండు ఆళ్ళని పూడేసి రూట్ చేస్తే ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం అంటే ఎంత అవుద్ది ఐదు ప్లస్ నాలుగు అంటే తొమ్మిది రూట్ చేస్తే మూడు అనమాట లేదా ఈ భుజము స్కేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణమో స్కేర్ మైనస్ భుజము స్కేర్ అంటే ఐదు స్కేర్ అంటే ఇరవై ఐదు మైనస్ పదహారు నాలుగు స్కేర్ అంటే పదహారు కాబట్టి ఇరవై ఐదు మైనస్ పదహారు అంటే తొమ్మిది రూట్ తొమ్మిది అంటే మూడు అనమాట ఇప్పుడు అంటే ఇది మూడు వచ్చింది ఇది కూడా ఇప్పుడు ఏమవుతుంది మూడు అవుతుంది కాబట్టి ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి డి వన్ అనేది ఎయిట్ సెంటీమీటర్ డి టూ అనేది ఏమవుతుంది త్రీ ప్లస్ త్రీ అంటే సిక్స్ అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు చూత్రం ఏంటంటే హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అనమాట అంటే ఈ రెండు ఆళ్ళని సగం చేయడమే హాఫ్ ఇంటూ డి వన్ అంటే ఎయిట్ డి టూ అంటేనేమో సిక్స్ ఇది ఇందులో ఫోర్ టైమ్స్ పోయింది నాలుగు ఆర్లు ఎంత అవుతుందంటే ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు అవుతుంది అనమాట ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు అనేది మనకి ఆన్సర్ అవుతుంది స్క్రీన్ మీద డిస్ప్లే అయినటువంటి ఆ సమస్యను ఒకసారి చదివినట్లయితే ఒక ట్రిపిజియం సమాంతర భుజాలు పదిహేను సెంటీమీటర్లు తొమ్మిది సెంటీమీటర్లు వాటి మధ్య దూరము ఐదు సెంటీమీటర్లు దీనికి సమాన వైశల్యం గల దీర్ఘచత్రుశ్రమి యొక్క పొడవు పది సెంటీమీటర్లు అయినా వెడల్పు ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి మనకేంటంటే వీడిచ్చింది ఏంటంటే ట్రెపిజియం వైశల్యముని దీర్ఘచతురస్ర వైశల్యం రెండు కూడా సమానం అంటున్నాడు అంటే దీర్ఘ చతుశ్రు వైశల్యం ట్రిపిజీయం యొక్క వైశల్యానికి సమానం చేస్తాం అనమాట ఇక్కడ మరి దీర్ఘ యొక్క వైశల్యం ఏంటి ఎల్ ఇంటూ బి ఈక్వల్స్ టు మనకి ట్రిపిజిమ్ యొక్క వైశల్యం ట్రిపిజీమ్ యొక్క వైశల్యం ఏమవుతుంది అంటే సమలంబ చతుర్భుజం అనమాట దీని యొక్క వైశల్యం ఆఫ్ ఇంటూ మనకి సమాంతర భుజాలు ఇస్తాడు కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ వాటి మధ్య ఉన్నటువంటి లంబదూరం హెచ్ అనమాట ఈ రెండు కూడా సమానం చేస్తే ఆటోమేటిక్గా బి వస్తుంది అనమాట ఇక్కడ మనకి వీడు ఇచ్చింది ఏంటంటే ట్రిపిజిమ్లో ఉన్నటువంటి సమాంతర భుజాలు ఏవైతే ఉన్నాయో ఏ బీలు ఇవన్నమాట వీటి మధ్య ఉన్నటువంటి లంబదూరం ఏదైతే ఉందో అది ఎంత అంటే ఫైవ్ సెంటీమీటర్ అనమాట దీన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే హెచ్ అని చెప్పేసి చెప్తున్నాం హెచ్ ఇది దీర్ఘశత్రశ్రుమి యొక్క పొడవ అనమాట ఎల్ కాబట్టి వీటిని దీంట్లో సబ్ప్యూట్ చేసినట్లయితే పది ఇంటూ బి ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ దీని యొక్క వైశాల్యం కనుగొనేటప్పుడు మనం డైరెక్ట్గా ఏ హెచ్ పదిహేను ప్లస్ తొమ్మిది రెండు కలపాలి కదా ఏ ప్లస్ బి పదిహేను ప్లస్ తొమ్మిది అంటే అంత ఇరవై నాలుగు ఇంటూ హెచ్ అంటే అంత ఫైవ్ సో ఇందులో ట్వెల్వ్ టైమ్స్ పోయింది బీఈ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పన్నెండు ఐదులు అరవై బై అన్నమాట ఎంత వస్తుందంటే ఆరు వస్తుంది సార్లు పోతుంది కాబట్టి ఆరు సెంటీమీటర్లు అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది